అయ్యో ఇప్పుడే పడ్డది కావచ్చు అత్త మా గాడకి గిట్లా తిను పండు పొరగా సోకులేదో ఏం సోకులేదు ఇంకెప్పుడైతే ఏందో కాన్పు ఆడటమే లేదు పొరగాళ్ళ మీద ఎప్పుడు తిన్నుడు పండు కావాలి నేనేం చేయాలి అత్తమ్మా నేనేం చేయాలంటాను కానీ సిగ్గుమైన ఉందా నీకు నీ తోటతో లెక్క వెళ్ళకు పోరగాళ్ళు అయ్యారు కొంచెం అనిపిస్తలేదా బయటకు వెళ్తేనే సిగ్గు అనిపిస్తలేదా ఇంకా ఏం చేయాలత్తమ్మా అని నన్ను అంటాను ఎక్కడ చూపించుకోవాలని తెలియలేదా నీ అబ్బకు నీకు ఇక వారున్నాడు గుండు బిందో నువ్వు ఉండవు తిన్నూరు పండుర్రి వారి కారటం నీ కారటం లేదు దావకను కోదాం అంటే మీ కొడుకే అత్తలేడు మరి నా కొడుకే అత్తలేడా నువ్వు వేయినావు కానీ నువ్వు పత్యం చేసినావు కానీ నువ్వు అన్ని అదైనా కానీ వారే అత్తలేడు ఓ మాట్లాడతా అని నీ చూస్తాలు ఇవి వేయిందట ఇవి చూసిందట కొంచెం ఏమనిపిస్తాయి మీకు నీకు నీ అమ్మకు ఒవ్వా పక్క పోయిన దానికి లగ్గమయ్యి నీతో అయింది అదలాగ దానికి ఒక కూరడు కుట్టిండు ఎల్లక్క కొడుకు మనవరాలు కుట్టింది గిట్లే నానే ఉండు సవర్ణం పాడవాడు చేసిన ఇల్లు కాలిపోను సవర్ణం చూసా లచ్చక్క మంచుకుంటుందా పొల్లని చేసేద్దాను కళ్ళ కప్పుతో కాకి వచ్చినా కుప్ప అన్నీ చేసినావు సీపురి అన్నవాడు వచ్చినావు ఈ సీపురి వాళ్ళు ఇస్తారు అనుకున్నావు నీ అవ్వచ్చు తిత్తారు అనుకున్నావు లేకపోతే నీ అవ్వ చుట్టూ వచ్చి తిత్తా అనుకున్నావా ఈ సీపురు అనుకున్న రీతి లేదా మా ఊళ్ళు ఎందుకు తీస్తారు అత్తమ్మ ఇక బోలు నానేసి ఆయన తోడిచి తీద్దాం అనుకున్నా అబ్బో ఇక బోలు నానేస్తాడు కోసేపు బట్టలు కూడా నానే ఒక గంట సేపు బోల్లో ఒక గంట సేపు నానే ఆకిలు కూడా ఒక గంట సేపు నానబెట్టాలి సర్పేసి ఆయన నుంచి దాకా నీళ్ళు పోసి అది కూడా ఒక గంట సేపు గట్ల ఎట్లా పెడతారు అత్తమ్మ మరి ఎవరు తిత్తారు అనుకున్నావు అత్తమ్మ చాలా వస్తాను కూల్ చేస్తాను అత్తమ్మ కోపం రాకుంటా ఏమో ఏమన్నా వేసుకో ఎట్లనన్నా బో ఆ గిన్నెలు నానబెట్టు బట్టలు నానబెట్టు ఇంకా జెర్సేపు అయితే ఇవో ఇలా నీళ్లు పోసి కట్ట కట్టి ఇలా సర్పేసి నానబెట్టి హౌస్లో తీసి నానబెట్టి నానబెట్టి వాడిని కూడా కట్టిన నానబెట్టినావు నోరు తెరవకుండా వేసినావు ఎన్ని అన్నా నోరు వచ్చుతలేదు వాడు మరి ఏం చేసినావు ఏమదైందో ఏమన్నా వేసుకో బిడ్డా నువ్వు నేనైతే ఇక పోతాను గడమై కూసుంటావు జెర్సేపు ఇక వానికి అవ్వద్దు వానికి అయ్యద్దు వానికి ఇవ్వలేదు ఒక పిల్ల ఉంటే అయిపోయాయి నానబెడతానా నానబెడతాను మరి ఏం నానబెడతానో ఏం పొడుగు చేస్తారో చేసుకోర్రిక ఓ పిల్లలు ఆడటం లేదు ఓ జల్లలు ఆడటం లేదు కడుపు పెంచిర్రు గంతే ఇక వేసుకో ఏం చూస్తాను గుర్రం నిల్చున్నట్టు చాలా అయిందా నేను అన్నకాడికి వచ్చిందా ముచ్చటా తినుడు పండు తినుడు పండు రెండు గిన్నెలు తోడు రెండు బట్టలు విండు అంతే తప్ప పిల్లలు ఆరాటమే లేదు పొరగలు కావాలన్న బాధ లేదు ఆరాటం లేదు ఏది లేదు గూటోళ్ళు తింటారు గూటోళ్ళు అంటారు ఏమైంది పూర్తి నుంచి నీ కొరనాడు కలుపుతాను ఆరే అన్నకాడిది మనిషి వాళ్ళు ఆరేవన్నా ఎటన్నా పోదాం ఎటన్నా అద్దాం పిల్లలు ఆరటం ఉన్నారు నీకున్న దానికి అరే మనం అనుకుంటాయి కానీ మెల్లగా అయితే రాదు తింటారు పంటారు మంది ఏమనుకుంటారు ఇంటనే ఆరా నీ తోటానికి లగ్గమై పిల్లలు కూర్చుది వారికి శివగానికి కూర్చే అటు కోవారి గానికి కూర్చుది నీకేదరా ఏం అనిపిస్తలే అరే బయట తిరిగితే కొంచెం సిగ్గు అనిపిస్తలే నాకోసం సిగ్గు అనిపిస్తుంది ఆ రంశాలు దాన్ని సచ్చేదానికి నీ అవి ఏం తిట్టబడుతుంది అంతగాను ఎవరన్నా కొడుకుడు గిత్తు తిడతారా పుడుతుంటుంది రాదు మెల్లగా ఎవరో ఒకరు అంత మనం అనుకుంటే అయితే ఆనే పుద్దం చెల్లో రావాడిది బాబా కొంచెం చికెన్ తీసుకురాపోయాయిరా చికెన్ కావాలా నీకు నీకన్నా మాలో ఉందా బాడుకో ఇంకా చికెన్ తింటావారా పోరాళ్ళు నేను ఎడతాంటే ఇంక నీకు చికెన్ తినుకుంటుంటావా ముందు బొట్ట వేస్తాను అది వేస్తాను నువ్వు వేస్తాను సిగ్గు అనిపిస్తలేదు నీకు ఎక్కడ నిన్ను ఎక్కడ మళ్ళీ నీకు తగ్గట్టు దాన్ని తెచ్చుకో
అనుకుంటుంది. దానికి కూడా ఏమనిపిస్తలేదు సిగ్గుసారం. ఎవరు దొరికిందో పట్టింది నీ అమ్మ నీకు దండం నీ కాళ్ళు మొక్కుతా. ఎవరన్నా గింతగా తిడతారా అరే కొడుకును? మందరు చూపుతారు ఇద్దరు పోవట్టే. నేను పోతా అన్నా నాలుగు రోజుల దాకా ఇంటికి రాను. మీరు ఏమన్నా తీసుకొని ఎవరు చూస్తారు? వీనిక సిగ్గులేదు, మీరు వాయి కదా. మరి దీన్ని ఎవరు చదవాలి? ఈ గోసపడరా పోబిడ్డ పో, మళ్ళీ తిరిగి తిరిగి పొద్దు ఇంటికి వస్తావు. పో తినిపోయి ఆ తిండి ఉన్నావా? ఏం చేస్తాను? ఉన్నాడు కుసమ్మ చోటు పెట్టుకో. కథ చూస్తాను మాట అనిపించలేదే. లెక్క ఆరు నెలలు అవుతుంది, మూడు నెలల కడపాట నవ్వుతారు వాళ్ళన్న. నీకే మాత్రం ఇచ్చేది అనిపించలేదు, మనం అనిపించలేదు. ఇక వారమ్మ పో, కుసమ్మ ముచ్చట పెట్టుకోరు ఇద్దరు కలిసి పో. గావకైతే నేనేం చేయాలత్తమ్మా? ఆ గావకైతే నేనేం చేయాలమ్మా? అరవడితే ఆరాటం ఉన్నాదే పోరగాళ్ళ ఆరాటం, దానికి ఎందుకున్నదే? అదో దేవుడు నేనేం చేయాలి తీసి లోపల పెట్టుకునేదా? అయ్యో ఇక దేవుడు మనకి ఎన్నడిస్తాడు? ఒక్కనాడు మొక్కేది లేదా, ఒక్కనాడు కొబ్బరికాయ వచ్చేది లేదే. ఇవన్నీ పుడతారు, ఎన్నడూ మొక్కుతావు. ఏందక్క మీకు ఎంతగానో లొల్లి పెట్టుకుంటారు. ఏమైందక్క మీ లొల్లి పెట్టుకునేది రోడ్లకు వినిపిస్తుంది. ఇంతగానో లొల్లి పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకోవాలి గాని. ఏముంది బిడ్డ నీకు తెలియని ముచ్చట్న పెళ్ళ గిన్నె ఏం లేతాంది? ఓ పిల్లలేదా పెరకాయలేదా? ఏం చేయాలి బిడ్డ? మన్ను చూస్తే సంబరం అనిపించే, వీళ్ళని చూస్తే ఏమనిపిస్తలేదా? ఓ పెద్దమ్మ మన వాడల్లా వినాకును పెట్టినారు కదా, అక్కడ దొంగతనంగా లడ్డు తీసుకొచ్చుకొని తింటే తొందరగా కాన్పు అవుతుందంట. దొంగతనంగా ఆ లడ్డు తెచ్చుకొని తింటే ఇద్దరికి కానిపోయిందమ్మా. ఏంటానవా? అదేదో చెయ్యి పని తొందరగా. అత్తమ్మ నాకు దొంగతనం చేసి రాదు, నాకు భయం అవుతుంది. తిరు వస్తుందా? ఇంట్లో కూర్చోండి, అడిట్లో కూర్చోని. నువ్వు కూడా రాత్తమ్మ పోదాం. ఇక తప్పుతుందా నాకు? చేసుకున్నామా సరికోసేపు అన్నట్టు పా. ఏం లేదండి. ఎవరు అందరు తాను చేయడానికి వెళ్ళి వచ్చినాక పోతావా? నువ్వు వేసిరాపో, పూజకు లేట్ అవుతుంది. నేను పోతే ఇక్కడ వాళ్ళు ఉంటారు, లడ్డు కావాలన్నా. నువ్వు మేము కావాలంటావు. మరి లడ్డు దొంగలు పడతాలట, చూసుకుంటారా? చూసుకుంటా. కొంచెం ప్రసారం ఇస్తారు, అప్పటికి రాపో పెడతా. తర్వాత రాపో తర్వాత. A few moments later. Ante! Oh, Gaurav Ante! Ah! Ante, you can't stop it! Aga, Latte, you can't stop it! Allah! Latte, me want to touch it! నేను మంచిగా కూర్చొని అంత దూడ్చి తూడ్చి అంత అడిగా వచ్చిన కాదు పిల్లగా. మరి మీరు కాబట్టి ఇంకా వెతుకపోతారు. అన్ని వెతుకొచ్చుకోలే, మరి కోతలు అయితే తిరిగినాయి వచ్చినాయి, మరి అవి గిట్ల వెతుకపోయినాయేమో. మీరు కూర్చొని అంటే నేను కూర్చుంటే కదా. అయ్యో ఎట్లా అయితే అండి, చూడండి చూడపో, మంచిగా చూడపో, మరి అన్నీ ఉంటది. మేమైతే ఎత్తుకొచ్చుకోలే. మీరు ఎత్తుక వెళ్ళట. మీరే వచ్చినాను అమ్మన్నారుగా. ఇగో అదంతా కాదు కానీ మీరు ఎత్తుకరాలేదు, నాకు తెలియదు. అటు కోతలు అయితే వచ్చినాయి, అవి ఇట్లా ఎత్తుకపోయినా కావచ్చు కానీ వచ్చాడు వరకు మంచిగా నా కోడలకు కొడుకు ఊడితే నేను ఊడితో. మరి ఇప్పుడు లడ్డు సంగతి మాకే వెనుక కోతలు ఎత్తుకపోయినా కావచ్చు, ఎందుకు ఆడుకోపోరు? ఏంటన్న కొత్త తెచ్చుకోపోయారు. లడ్డు సంగతి అంటే మాకే వెనుక బిడ్డ ఎంత ఆడుకోపోరు, మరి కోతలు అయితే వచ్చినాయి కాబట్టి అడగట్టిన అంటాడు. ఏమొత్తమ్మా ఏడవైందో నాకు చెప్పి పోతాడా నీ కొడుకు? అయ్యా నీకు చెప్పందే పోతాడు ఆడు. చెప్పలేదు కాని. అయితే ఇవ్వగానీ ఇవ్వరు దక్క కానీ నచ్చు లడ్డు గురించి అడుగుతా, నాకు మస్తు భయమైంది అత్తమ్మా.
ఇక భయపడుకుంటుంటే ఇక బాగా పోగొస్తాం మనం. అట్లా భయపడతారా? దేనికైనా తరుణం చేయాలి. కానీ ఎంతైనా నువ్వు మస్తు గ్రేట్ అత్తమ్మ. అబ్బో అగో మరి ఏం అనుకున్నాం ఎత్త అంటే గ్రేటర్ ఇక్కడ. అందుకే అంటారు ఇకమతన్న ఉండాలి, ఈ పన్న గట్టిగా ఉండాలని. నాకు ఏమి గట్టియలేదు కానీ కూడా ఇకమత అయితే బాగున్నదే. అబ్బో నీ జోలికి రావద్దు, నీతో పెట్టుకోవద్దు. అయితే లడ్డు తిన్నావా? తినిపో తింటప్పుడు పో తినిపో బాచు. మంచి దేవుని పుణ్యానా మంచి కొడుకు ఉంటే అచ్చేడికి మళ్ళీ అచ్చంటే లడ్డు చేయించి పెడతా. తండ్రి నీ బాంచని వినాయక దేవుడా మమ్మల్ని క్షమించు, నీకు మంచి 10 కిలోల లడ్డు చేయించి పెడతా. నా కొడుకు మంచి కోడలు మంచిగా ఉండి మంచి కొడుకు ఊడితే చాలి, అంతకన్నా భాగ్యం ఏమి లేదు.